మేడం నమస్తే. ఒకసారి మన మూత కేవలం మూత వాళ్ళు అందరు వార్డు మెంబర్లు సతీష్ అందరు లక్ష్మీరావు సర్పంచ్ సాహెబ్ సర్పంచ్ సాహెబ్ వచ్చిండు ఫోటో ఇప్పుడు సక్క ఏడిపోతాయి ఇవి దీంతో సరిపోతుందా సంతోషమేనా మీరు కట్టున్నారేమే ఎదురుతు కూడా వస్తున్నాయి ఏమైంది సార్ కొద్దిగా ఇలా అయితే అందరికీ నమస్కారం. ఈరోజు జాప్తాపూర్ గ్రామంలోని మా చెరువుకు కాంచెరువుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చాలా రోజులకు వెళ్ళి రైతులకు ఉన్నటువంటి కళ ఎందుకంటే ఈ చెరువు ద్వారా మా ఊళ్ళే దాదాపు 200 నుంచి 300 ఎకరాల ఆయకట్టు ఉంది. మా ఊరు చెరువు ఉండడం ద్వారా కింద లక్ష్మీపూర్ చెరువు కూడా చాలా లాభం కలుగుతుంది. మన ఇప్పుడు మన ప్రభుత్వం అనేది చాలా రైతులకు ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఈ చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చాలా మంచి ఆలోచన. ముఖ్యంగా మన కేసీఆర్ గారు రైతులకు సంబంధించినటువంటి పథకాలు చాలా ప్రవేశపెట్టే రైతు బంధు, ఈ రైతు బీమా, ఈ చెరువులకు సంబంధించినటువంటి పథకాలు చాలా మంచివి. ఎందుకంటే వేరే ఎలాంటి సహాయం చేసినా చేయకుండా రైతులకు పంటలు పండితే చాలు. ఆ పంటల ద్వారా మాత్రమే రైతు తన ఆదాయాన్ని పెంచుకొని తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. అటువంటి పంటలకు జీవనాధారమైనటువంటి చెరువులను ఈ శంకుస్థాపన ద్వారా ఇటువంటి కార్యక్రమాల ద్వారా పునరుద్ధరించడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీని ద్వారా చాలామందికి, చాలా రైతులకు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకే కాకుండా వేరే ఊళ్ళో ఇతర ఉన్నటువంటి రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రైతులకు చేస్తున్నటువంటి ఈ సేవకు మా రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ గ్రామస్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు మంత్రిగా ఉన్న, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరు కూడా మరి మేము కుడిబుదం లాంటి వాళ్ళము ఏదైనా చేస్తామని చెప్పి చెప్పుకునే కొంతమంది వ్యక్తులు జాప్తాపూర్లో మరి ఈ కళ వారికి ఆనాడు కనబడలేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఇది మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న ఏ రోజైతే ఎమ్మెల్యేగా గెలిచినారో ఆ రోజు నుండి ఖచ్చితంగా ఆ చెరువును నింపి మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం, ఎవరు చేయనటువంటి పని మేము చేస్తామని చెప్పి మరి ఆనాడే ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటలో భాగంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఆ మాటను నిలుపుకున్నారు. మరి వారికి జగిత్యాల జాప్తాపూర్ గ్రామం తరఫున, అలాగే ఇక్కడి ప్రజల తరఫున, రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరీ ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ పెట్టి ప్రతి చెరువు నింపడానికి ఎక్కడ తూము పెడితే అనువుగా ఉంటుందని సర్వేలు చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న ఎస్ఆర్ఎస్పి అధికారులు, ఏఈ గారికి, డిఈ గారికి, వారి సిబ్బంది అందరు కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైతుల పక్షాన, శాసనసభ్యులు. ఎందుకంటే ఇప్పటివరకు మన రైతులే చెప్తా ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి కాని చెరువు నింపడానికి ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. మూతలో తూము పెట్టినరు, ఆ తూము ఎన్నడూ కూడా పనిచేయట్లేదు, పైనుంచి సరిగా నీళ్లు రావట్లేదు అని చెప్పి
చెప్పడం జరిగింది. చాలాసార్లు కాలువలు తెంపడం, తూములు రాత్రి తెరిపించి మేమేదో గొప్ప పని చేసినామని చెప్పి అనధికారికంగా చెప్పడమే తప్ప అధికారికంగా ఇది మా హక్కు అన్నట్టు నీళ్లు తీసుకుపోవటానికి ఎన్నో పనులు శ్రద్ధ పెడితే చాలా తక్కువ ఖర్చుతో అయ్యేటి. ఈనాడు కూడా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల చాలా చెరువులకు నీళ్లు రాక చాలా ఇబ్బంది అయింది. ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే చెరువులకు తూము పెట్టాలని నిర్ణయం తీసుకున్నారో అట్లనే మన మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రియతమ నాయకురాలు ఇవాళ బీడీ కార్మికులు 400,000 మంది అక్క చెల్లెలకు పెన్షన్ ఇప్పించాలి ఇవ్వాలి అనే కార్యక్రమం, అదేవిధంగా మన ప్రాంతంలో తూములు పెడదామంటే నేను అడగగానే ఆనాడు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడే పెద్ద పెద్ద తూములకు కూడా ముఖ్యమంత్రి గారికి ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. మరి దురదృష్టం కొద్దోట్లతోటి రకరకాల కారణాలు కుట్రలు ఒక మాటలో చెప్పాలంటే కుట్రల కారణంగా ఇవాళ కవిత గారు ఓడిపోయారు. కానీ వారి సహకారంతో మన ప్రజల ఆశీస్సులతో ఇక్కడ నాయకుల సహకారంతో నేను గెలిచిన నా బాధ్యతగా అధికారుల సహకారం తీసుకొని అనునిత్యం అధికారులతో మాట్లాడి ఇలాంటి D64 మీద కాని చెరువు నిండే తూము ఇంతకుముందే చెప్తా ఉన్నారు. ఈ తూము వల్ల కాని చెరువు నిండడమే కాదు జాబ్తాపూర్తో పాటు మోతే ఎల్దొత్తి గ్రామాలలో కూడా భూమిలలో భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆ తర్వాత ఇది మత్తడి దుంకి లక్ష్మీపూర్ ఆ కింద మలానా పెట్టడానికి నీళ్ళు పోతాయి. మరి అంతేకాకుండా SRSPలో పైన గోదావరి నీళ్లు రాకపోతే మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. అక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మన రాంపూర్ పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ దగ్గర 2 తూములు పెట్టుకోవడం జరిగింది. ఒక తూము కంప్లీట్ అయిపోయింది. అది మొన్న అంతర్గామ చెరువు 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మత్తడి దుంకి దరూరు బాగులు పడి ఆ నీళ్లు మోతేదానికి వచ్చింది. మరి రేపటి నాడు కూడా 20 కొద్ది కరువునా కానీ అన్నో ఇన్నో నీళ్లు మన చెరువులు నింపడానికి ఆ తూము పనిచేస్తుంది. అట్లనే అక్కడే ఇంకొక తూము కూడా పెట్టించినాం. మనం ఆ పంప్ హౌస్ దగ్గర మీరు చూస్తే వెళ్తుంది మోటార్లు పోతారు ధోని దగ్గర సిస్టర్ని అంటారు ఇంకో తూము కూడా పెట్టించినాం. అక్కడ కొద్ది రైతుల సహకారం అవసరం ఉంది. ఒక్క 200 గజాలు గంతే 200 గజాలు అక్కడ రాంపూర్ రైతులు సహకరిస్తే వెంటనే అక్కడ అంతర్గామ భూములకు వస్తే అంతర్గామ రైతులు సిద్ధంగా ఆ తర్వాత అది ఎప్పుడున్నా ఒర్రే ఉన్నది. అంటే సహజంగా గుట్టలకి వచ్చే ఒర్రెలు కాలువలు తవ్వినారు కానీ మళ్ళీ తూములు పెట్టుంటే అది అట్లే పోవు. ఈ నీళ్ళెట్లాగా వస్తలే వాటి కొంతమంది రైతులు కూడా కలుపుకున్నారు కాబట్టి అదొక చిన్న పని ఉన్నది. మరి ఇట్లనే ఇంకొక పెద్ద తూము అదేమో వరద కాలువకే తూము ఇంకొక పెద్ద తూము మనం రాయకల్ చెరువు మైతాపూర్ చెరువు పూర్వం వల్ల 90 రూపాయలు నింపడానికి అది కూడా 2017లో రాయకల్ రైతులు చెప్పారు సార్ D51 ఉంది మేడిపల్లి కాడ 53 తాటిపల్లి ఉన్నది 52 ఇడిచిపెట్టినారు ఆ రెండిట్లలో పడితే పొలాలకే నీళ్లు రావాలి. వానలు బాగా పడ్డప్పుడు మారుతున్నాయి కానీ ఎండాకాలం చుక్క నీళ్ళు ఉంటలేవు. రాయకల్ పెద్ద ఊరు ఆ చెరువు కూడా నీడితే మళ్ళీ మూటపల్లి వాగులు పడతాయి కొత్తపేట దానిక పోతాయి ఇటుకాల భూములకు కూడా నీళ్ళు వస్తాయి చెన్నకొండాపురులకు భూములకు చేపలకు వస్తాయంటే మెయిన్ కెనాల్కు D52 అసలు మర్చిపోయిన రాయ ఆ 52 నెంబర్ తూమును ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారితో శాంక్షన్ చేయించుకున్నాం. వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ అన్న గారు మేము కలిసి 90 రూపాయలు అక్కడ ఆ తూము నిర్మాణం చేసాం. అక్కడ రైతులు నిజంగా మీ అందరి సమక్షంలో 90 రూపాయల రైతులను నేను అభినందిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ లేరు మన దగ్గర లేరు నా మాట కూడా వాళ్ళకి చేరుతూ వచ్చారు కానీ పెద్ద మనసు ఉండాలి. వాళ్ళు ఒకటే అన్నారు మాకు ఇంత భూములు పోతాయి సార్ ఈ ఒరెల వాడితే చెరువు నిండుతుంది చెరువు నిండితే ఊరంతా బతుకుతుంది ఈ చెరువు నిండితే పూర్వలకెళ్ళి మైతాపురం కెళ్ళి రాయకల్కెళ్ళి మూటపల్లి కొత్తపేట దానికి పోతాయి మీరు పెట్టుని ఇక్కడ తూమని చెప్పి పూర్తిగా సహకరించారు 90 రూపాయల రైతులు. వాళ్ళకు మరొకసారి ఎందుకంటే రైతుల సహకారం లేకుంటే మనం చేయలేం. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలా అంత పెద్ద తూము అంత పెద్ద కెనాలకు పెట్టినాం ఇట్లా చిన్నది కాదు పెద్ద కెనాలు మెయిన్ కెనాలకు ఇలా రాయకల్ చెరువు 400 ఎకరాలు ఉంటుంది 130 లక్షలతోటి ఆ చెరువును మనం పుడిక తీసినాం మత్తడి మంచి చేసినాం 130 లక్షలు 70,000 ట్రాక్టర్ల మట్టి తీసుకపోయి పొలాలు వేసుకున్నాం. మన జగిత్యాల నియోజకవర్గంలో 176 చెరువులు 47 కోట్లతోటి పోయిన 5 ఏళ్ళలో చదువుకున్నాం మనం. ఇవన్నీ కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. అందుకే రైతులు కూడా ప్రభుత్వ పక్షాన్ని ఉన్నారు
ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు లేరు. హరీష్ రావు గారు వారి తరఫున మేము అడిగిటి ఇట్లనే అప్పుడు లేట్ అయినాయి కదా, మరి ఏమైనా కొత్త ఇస్తారా అంటే మళ్ళీ అడిగినా కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇస్తానన్నారు. మన అధికారులు కూడా శ్రీనివాస్ గారు, రజనీ మేడం గారు, ఇంకా మిగతా వేరే డివిజన్లలో అధికారులు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. మన మహిళ అయినా కానీ ఈ ప్రాంతంకి వచ్చి మనం చూసిన గతంలో కూడా రైతులు కొంత సహకరిస్తే ఇంకా ఎక్కువ కూడా పనిచేయగలుగుతాం. మన ప్రాంతం ఇప్పటికే తెలంగాణలో నంబర్ వన్ అయిపోయింది. ఒకప్పుడు మిర్యాలు కూడా ఉండే, మిర్యాలు కూడాను తలదనే విధంగా ప్రస్తుతానికి నాగార్జున సాగర్ వచ్చి మిర్యాలు కూడా బ్రహ్మాండమైంది. ఎస్ఆర్ఎస్పి మెయిన్ చీఫ్ ఇంజనీర్ అంటే అతి ముఖ్య కార్యాలయం జగిత్యాల దరూర్ క్యాంప్ ఉండే, అలాంటిది జగిత్యాల మళ్ళీ అట్లా డెవలప్ కాలే. కరీంనగర్ పోయింది, కరీంనగర్ ఎక్కడో మనం తలదనిపోయింది, జగిత్యాల వెనుకకు పడ్డది. మరి ఇవాళ నేను పాతల గురించి మాట్లాడే అవసరం మనకు లేదు, మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా జగిత్యాల పట్టణాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మన జాబితాపూర్ను ఎట్టి పరిస్థితులలో మళ్ళీ తప్పుడు అర్థం చేసుకోవద్దు, తప్పిపోయి జగిత్యాల కలుపుతారట అని. కానీ జాబితాపూర్, ధర్మారం, లక్ష్మీపూర్, పొలాస అట్లను పెట్టి తాటిపల్లి ఇటు నూకపల్లి అన్నీ కలిపి ఒక అర్బన్ డెవలప్మెంట్ అంటే ఒక పట్టణ వాతావరణం కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మన దగ్గర కూడా ఫంక్షన్ హాల్ వస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి వరకు వెళ్తే నడవదు. రేపు గోదాములు వస్తాయి, రైస్ మిల్లు వస్తాయి, ఇన్ని పంటకు మనకు లేవు. ఇవన్నీ కూడా మనం ఒక పక్క ప్రణాళికతో ఎట్లయితే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని తెచ్చి సిద్దిపేట చేసుకున్నారో 20 గ్రామాలు కలిపి, ఒక 70 గ్రామాలు కలిపి కరీంనగర్ను చేసుకున్నారో, వరంగల్ను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చేసుకున్నారో, మనం జగిత్యాలను కూడా చేసుకోవాలా ప్రతిపాదన నేను పెట్టిన. తప్పకుండా మీ అందరి సహకారం ఉంటే ఇటు వ్యవసాయంతో పాటు మన పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి కావాలి, అప్పుడు మన భూములకు ఇంకా ధరలు పెరుగుతాయి, అందులో అంతర్గామం కూడా వస్తుంది, నాది కూడా 14 ఎకరాలు అందులోకే వస్తాయి. ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధులను హెచ్చరించే అవసరం మీకు లేకున్నా కానీ రైతులుగా వాళ్ళు చేసిన అన్యాయాలను మేము ఈ 50 సంవత్సరాలుగా వాళ్ళు మాకు పట్టించుకోలేనటువంటి ప్రజాప్రతినిధులు ప్రాంతాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి. మనం అన్ని గ్రామాలను ఒక్క తీరే చూస్తున్నాం, రాయకాలు కూడా ఇలా మున్సిపాలిటీ చేసుకున్నాం, 25 కోట్లు ఇచ్చినాం. సారంగాపూర్, బీర్పూర్ మండలాల కోసం రోలవాగు ప్రాజెక్టు 70 కోట్లతోటి ప్రాజెక్టే కొత్తగా కడతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మన ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తుంది. మరి ఈనాడు ఇక్కడ సహకరించి ఇంతమంది రైతులు నా కోసం వచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పెట్టడం ధన్యవాదాలు.